నేడు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బాధితులతో కలిసి వచ్చి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాంపేట మండలం పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన లంబాడి సుగుణ హరిచంద్ సర్వే నంబర్ 70/Aలోని 7.03 గుంటల భూమిలో పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ సర్వే నంబర్లో వారిపైన పట్టా పాస్బుక్ పహదిలో పేరు కూడా నమోదయ్యాయి. వీరిపై భూపతి రెడ్డి, జీవన్ రెడ్డి, రమేష్ రెడ్డి కక్షగట్టి శివంపేట మండలానికి చెందిన 50 మంది గ్రామస్తులతో కట్టెలతో దాడి చేయించడానికి వచ్చారని, వారు భయభ్రాంతులకు గురవుతున్నారని, వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దాడులకు దిగిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలన్నారు. పేద గిరిజనులపై దాడులు చేయడం పిరికిపంద చర్య అని గత సంవత్సరం నుంచి ప్రజావాణిలో విజ్ఞప్తి చేసినా ఇంతవరకు అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ విషయంలో ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేస్తున్నామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. అదేవిధంగా కలెక్టర్ గారికి, రేపు జాతీయ ఎస్టీ కమిషన్ గారికి, చంద్రశేఖరరావు గారి గిట్ట, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి గిట్ట ఉత్తరం రాసిన అదేవిధంగా మైముదల్లి హోమ్ మినిస్టర్ గారికి, మరియు లంబాడ గిరిజనులపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఫస్ట్ వాళ్ళని అరెస్టు చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు 6% నుంచి 12% వస్తుంది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, గిరిజనులకు 3 ఎకరాల భూమి వస్తుంది, ప్రతి అందరము బాగుపడతామనే ఉద్దేశంతో 2014లో నేను గిట్ట ఒక ఉద్యమకారుని. ఆ రోజులలో 2014లో ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత మొన్న ఏదైతే కొత్త పట్టా పాస్బుక్లు ఇచ్చే టైంలో కాలం నంబర్ 16ని తీసేసి దేశ్ముఖులకు, దొరలకు దారాదత్తం చేయడానికి కబ్జా కాలం తీసేసి 160,000 ఎకరాల భూమి, ఎస్సీ ఎస్టీ బీసీల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం దారాదత్తం చేసింది.